జూనియర్ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ నాయకురాలు కీర్తి రెడ్డి డిమాండ్ చేశారు. మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కోసం చేస్తున్న శాంతియుత నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. మొగుళ్ళపల్లిలో నిరవధిక సమ్మె చేస్తున్న కార్యదర్శులకు భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి చందుపట్ల కీర్తిరెడ్డి సంఘీభావం తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ రవీందర్ రెడ్డి, మొగుళ్ళపల్లి మాజీ సర్పంచ్ బండారి నిర్మలా రవీందర్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఇవాళ సమ్మెకు నిరసన దీక్ష గుర్చున్నారో వాళ్ళకి సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ వాళ్ళు కోరుకుంటున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలు, ఒక ప్రభుత్వ జీవో ద్వారా వెలువడి ఎగ్జామ్ రాసి ఇవాళ వాళ్ళు ఒక కాంపిటీటివ్గా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎగ్జామ్ రాసి 12,800 మంది గ్రామ పంచాయతీలకు ఉంటే అన్నిటికీ కూడా జూనియర్ పంచాయతీరాజ్ వ్యవస్థలో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అందరు కూడా ప్రభుత్వ ఎగ్జామ్ రాసి ఇవాళ గవర్నమెంట్ జాబు అని చెప్పేసి గవర్నమెంట్ జాబు తరీకగా వాళ్ళు ఎక్కిరు. గవర్నమెంట్ జాబు తరీకగా వాళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళకి అందరికీ కూడా ప్రొహిబిషన్ పీరియడ్ పెట్టి ఒక 3 సంవత్సరాలు వాళ్ళకు ప్రొహిబిషన్ పీరియడ్ పెట్టి ఈ 3 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఇచ్చిన జీతము ఇవాళ వెట్టి చాకిరి చేయించుకున్నారు. ఈ 3 సంవత్సరాలు కూడా వాళ్ళకు కేవలము 12,800 రూపాయల శాలరీ వాళ్ళకి పే చేసిరు. పని చేయించుకుడు మాత్రం మొత్తం వెట్టి చాకిరి చేయించారు వాళ్ళతో. గ్రామ పంచాయతీలో ఏ పని జరగాలన్నా ఇవాళ హరితారం చెట్టుకి నీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ వరకు కూడా వాళ్ళు మొత్తం కూడా ఇవాళ కేసీఆర్ ఎన్ని సర్వేలు పెట్టినా కూడా ఆ సర్వేల యొక్క భారం కూడా మొత్తం వాళ్ళ మీదనే పోయి వాళ్ళు అనునిత్యం ప్రభుత్వానికి అండదండగా వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ 3 సంవత్సరాల ప్రొహిబిషన్ పీరియడ్ వరకు కూడా వాళ్ళు వెయిట్ చేసారు, రెగ్యులరైజ్ చేస్తారేమో అని చెప్పేసి. ఇవాళ 3 సంవత్సరాల తర్వాత ప్రభుత్వము మళ్ళా 1 సంవత్సరం పెంచింది. 1 సంవత్సరం పెంచి వాళ్ళకేదో తాయిలం లెక్క రెగ్యులరైజ్ చేయకుండా కొంచెం జీతం పెంచేసి ఇంకొక సంవత్సరం మీరు చేయండి, తర్వాత మేము రెగ్యులరైజ్ చేస్తాము అనే ఒక హామీతోని జీతం పెంచితే ఆ 1 సంవత్సరం కూడా వాళ్ళు ఓపికగా మళ్ళీ పనిచేసారు. ఇవాళ 4 సంవత్సరము అయిపోయిన తర్వాత ఇవాళ దేనికైనా కూడా ఒక హద్దు ఉంటుంది. ఇవాళ వాళ్ళు ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ జాబ్ ఇవాళ దేశంలో కూడా ఎక్కడ ఉండకపోవచ్చు, ఇది ఫస్ట్ టైం అనుకుంటా. ఇవాళ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి ఇవాళ గవర్నమెంట్ ద్వారా పోస్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగ భద్రతలు లేనటువంటి వ్యవస్థ ఇది ఒక్కటే ఉండొచ్చునని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. చాలా బాధాకరమైనటువంటి విషయము. ఖచ్చితంగా ఇవాళ జూనియర్ పంచాయతీరాజ్ ఎవరైతే ఉన్నా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాల్సిందే. వాళ్ళు ఈ 4 సంవత్సరాలు ఏదైతే వాళ్ళు ప్రొహిబిషన్ కింద వాళ్ళు పనిచేసారో ఈ 4 సంవత్సరాలను కూడా వాళ్ళ యొక్క దీంట్లో కూడా వాళ్ళ యొక్క సర్వీస్లో కూడా కలపాలని చెప్పేసి భారతీయ